కార్తీక మాసం పురస్కరించుకొని వివిధ సంఘాలు పలు ప్రాంతాలలో కార్తీక సమారాధన కార్యక్రమాలు నిర్వహించాయి. కార్తీక మాసం ముగియనున్న నేపథ్యంలో కార్తీక సమారాధనలు పలు ప్రాంతాలలో సందడిగా నిర్వహించారు. మచిలీపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈడేపల్లిలోని జెట్టి నరసింహారావు కళ్యాణ మండపంలో కార్తీక సమారాధన జరిపారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు అందజేశారు. పలువురు న్యాయమూర్తులు బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గొడుగుపేట శంకరమఠంలో ఆత్మీయ సమ్మేళనం కార్తీక సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపి కార్తీక మాస విశిష్టత గురించి వివరించారు. అనంతరం పలువురు ప్రముఖులను సత్కరించారు. అని చెప్పేవాడు. ఈ మాట పదే పదే చెప్పేవాడు. ఆయన సహృదయత కానీ, ఆయన సౌజన్యం కానీ, ఆయన ధార్మిక నిష్ట కానీ, ఆయన అప్పట్లోనే జనతా పార్టీకి చాలా క్రియాశీలంగా పనిచేసేవాడు. ఆయన ఉంచున్నప్పుడు జెండాలు పట్టుకు తిరిగినటువంటి వాళ్ళు అనేక మంది కొంతమంది ఇక్కడ ఉండొచ్చు. అలాగే మీరు అన్నగారు రంగస్వామి గారు, మరొక సోదరుడు శివయ్యన్ ఆచార్యులు గారు సీఈఓగా గారు బెంగళూరులో రిటైర్ అయ్యారు. సిపిఎస్ ఆచార్యులు గారు వారు ప్రసిద్ధ ఆర్కిటెక్ట్. అలాగే డాక్టర్ సిఎం కేసరి గారు రేడియో థెరపిస్ట్. వీళ్ళ సోదరులు అందరూ కూడా చాలా సమున్నతమైనటువంటి స్థానాన్ని ఆక్రమించారు. ఒకరు సీఏగా, ఒకరు ఆర్కిటెక్ట్గా, ఒకరు డాక్టర్గా. అంతేకాకుండా ఈ సాహిత్యం సంగీతం వీరి కుటుంబంలో మచిలీపట్నం కిడ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిపారు. చెలరాస్తా సెంటర్లోని శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విష్ణు భట్ల రామగోపాల శర్మ బ్రహ్మత్వంలో సామూహిక శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామివారి వ్రతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పేర్ని కిట్టు సంఘ అధ్యక్షులు ఉదయగిరి సురేష్, కార్యదర్శి మాదిరెడ్డి అంజిబాబు, ట్రెజరర్ కనమర్లపూడి అశోక్ కుమార్, పోలిశెట్టి లీలా ప్రసాద్, పులివర్తి శ్రీనివాస్, తోట వాసు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉండేటువంటి కెమిస్ట్ అండ్ డెంటిస్ట్ అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి చాలా అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక వన సమారాధన కార్యక్రమం, దాంతో భాగంగా ఒక 10 మంది దంపతులు చక్కగా రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులందరూ కలిసి పెద్ద సంఖ్యలో వచ్చి చక్కగా అన్న సందర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. శివకేశవ ఇంతకి సంబంధించినటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో
ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో అన్ని చోట్ల లోకమంతా సుభిక్షంగా ఉండాలి, లోకా సమస్త సుఖినోభవంతో అనేటువంటి విధానంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతోంది. పెద్ద సంఖ్యలో అందరూ భక్తులు వచ్చి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారిని చాలా అద్భుతంగా ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం, కేదారేశ్వర అలాగే కార్తీక దామోదర స్వామి వ్రతం, అలాగే తులసీభాత్రి లక్ష్మీనారాయణ స్వామి పూజ, అలాగే వెంకటేశ్వర స్వామి దీపారాధన అనేటువంటి అద్భుతమైన కార్యక్రమాలు సర్వదస్త వేణుగోపాల స్వామి వారి పాదాల కింద చాలా చక్కగా. కర్నూలులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను పలువురు వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నగరపాలక సంస్థ మేయర్ మోక వెంకటేశ్వరమ్మ, వైసీపీ పట్టణ కన్వీనర్ శిలార్దాదా పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు తీసుకువస్తే ఎక్కడ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయోనని, అది ఇష్టం లేక ప్రజలను కార్యకర్తలను బ్లాక్మెయిలింగ్ చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. కర్నూలు న్యాయ రాజధానిగా ఉండాలని, అక్కడే ప్రజల న్యాయవాదుల ఆకాంక్షను తప్పుపడుతూ వారి మీదే దౌర్జన్యాలకు దిగటం చంద్రబాబు నాయుడు యొక్క దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలిచిందని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందటం చంద్రబాబు నాయుడికి ఇష్టం లేక అలజడులు అశాంతి కలిగించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించిన తీరును రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగి ఎవరికైనా నష్టం జరిగితే దానికి బాధ్యత చంద్రబాబు నాయుడు వహించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ అచ్చాబా, వైసీపీ నాయకులు బందెల థామస్ నోబుల్, చిటికిన నాగేశ్వరరావు, బడే బాను తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్ష నేతలు వాళ్ళ ఉనికి ఎక్కడ కోల్పోతున్నాం అనే ఒక బెంగతో భయంతో ఆయన ప్రతిపక్ష నేత నిన్న చంద్రబాబు నాయుడు కర్నూలులో ఆయన వెళ్ళిన సభలో ప్రజలు అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పలేక వాళ్ళని ఇష్టం వచ్చినట్టు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వర్యులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన చూసి ప్రజలు ఆయనకి ఎంత అభిమానంగా ఉన్నారు, వాళ్ళ గుండెల్లో ఎలా పెట్టుకుంటున్నారో చూసి జీర్ణించుకోలేక నోటికి వచ్చిన మాటల్లో మాట్లాడుతున్నాడు. దాన్ని బట్టి అతనికి అసలు అధికారం ఇన్ని సంవత్సరాలు చేసిన పరిపాలనలో ఒక రాజకీయ నాయకుడు మాట్లాడవలసిన మాటలుగా మాకు అనిపించట్లేదు. ఆయన ప్రజలు ఇంకా మర్చిపోయారు, నా ఉనికి కోల్పోయిందని చెప్పి వారు ఏమడిగారు, రాజధానులు ఇలా ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు అన్న ప్రశ్నకి కూడా జవాబు చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నారు. అంటే అతని యొక్క మనస్థితిని మనం అర్థం చేసుకోవాల్సింది. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన ప్రతి ఒక్క గడప గడపకి వారికి ఇస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా అన్నీ సమకూర్చడం, ఎన్నో కార్యక్రమాలు మెడికల్ కాలేజీల దగ్గర నుంచి పరిస్థితి మళ్ళా ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం విడిపోవటం వల్ల అభివృద్ధి అంతా తెలంగాణలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ సంపద కూడా తీసుకెళ్ళి తెలంగాణలో కట్టడం వల్ల మళ్ళా ఈ రోజున విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆదాయం పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇవాళ చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున గమనిస్తున్నారు. ఇవాళ అధికార వికేంద్రీకరణ జరగాలని ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఇవాళ ఏ విధంగా ఇవాళ ఎంత ఆనందంగా ఉన్నారో వాళ్ళు మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున టీవీ చూస్తున్నారు. అలాగే శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం ఎప్పుడో రాజధాని ఏర్పడినటువంటి మనకి రాయలసీమ కర్నూలు ఈ రోజున కేవలం ఇప్పుడు ఈ వికేంద్రీకరణలో భాగంగా రాయలసీమకి న్యాయ రాజధానిగా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మరి అదేవిధంగా మనకి శాసన రాజధానిగా మన కృష్ణా జిల్లా విజయవాడని చేయటం చంద్రబాబు నాయుడు గారు గారిని ప్రజలు ప్రశ్నిస్తుంటే ఆయన ఏ సమాధానం చెప్పాలి అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా 40 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు
మతి స్థిమితం ఉండి మాట్లాడతాడా మస్తి స్థిమితం లేకుండా మాట్లాడతాడా అర్థం కాని పరిస్థితిగా ఉంది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చూసి ఊరవలేక చూడలేక ఎన్ని విధాలుగా ఏ సభ్య సమాజం కూడా తలదించుకునే విధంగా ఒక వీధి రౌడీలాగా ప్రవర్తన వారి యొక్క ప్రవర్తన కానీ వారి మాటలు కానివ్వండి ఏ విధంగా ఉన్నాయో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ప్రతిదానికి కూడా యదవల్లారా సన్నాసుల్లారా అని మాట్లాడేటటువంటి భాష మరి వారి యొక్క ప్రవర్తన కానివ్వండి సజ్జ సమాజం తలదించుకునే విధంగా ఉంది. పోలీసు వారిని రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పార్టీ రాష్ట్ర నాయకులు తమ్మిరెడ్డి శంకర్ పిలుపునిచ్చారు. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ పెడన నియోజకవర్గ ఆధ్వర్యంలో గూడూరులో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొని రాబోయే ఎన్నికల్లో జనసేన గెలుపు లక్ష్యంగా జన సైనికులు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తప్పును ప్రశ్నిస్తే దాడులకు తెగబడటమే కాక ఎదురు కేసులు పెడుతున్న వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సింగళూరు శాంతి ప్రసాద్, జనసేన రాష్ట్ర కమిటీ సభ్యులు, ఇన్ఛార్జీలు, అధికార ప్రతినిధులు, జిల్లా కమిటీ నాయకులు, సభ్యులు మరియు బండి రామకృష్ణ, సమ్మెట బాబు, బత్తిన హరిరామ్ తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీ మదంతో కార్యకర్తల మీద చేయి చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే చట్టం పైన ఆ నాయకుడికి లేదు, ఆ కార్యకర్తలు లేదు, ఆ మంత్రులు లేదు, ఆ పార్టీకే లేదనేటువంటి విషయాన్ని మనం గ్రామ గ్రామాన తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఈ రోజును చూస్తే ఎక్కడ ప్రకృతిని దోచుకుంటాం, ఎంత కొంత రేపు కొనటానికి సిద్ధంగా ఉంటాం తప్ప ఈ రాష్ట్రంలో జరిగేటువంటి పరిపాలన అంతకు మించి ఏమీ లేదనేటువంటి విషయాన్ని మీకు నాకు మనందరికీ తెలుసు. కానీ సంక్షేమ పథకాలు అనేటువంటి ఒక నూకల గింజల ద్వారా జనాన్ని జనం యొక్క ఆకలిని తీర్చేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో మనకిచ్చేది నూకలరా, వాళ్ళంతా కూడా బంగారు బిస్కెట్లు లేదా డైమండ్స్ కూడా కొల్లగొడుతున్నారనేటువంటి విషయాన్ని కూడా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాల్సినటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత జన సైనికులపైన ఉందనేటువంటి విషయాన్ని మనం చేసుకుంటూ మన నియోజకవర్గంలోకి వచ్చాం. ఇక్కడ మడడవులకు కూడా రక్షణ లేదు, ఇసుకకు రక్షణ లేదు, ల్యాండ్కి రక్షణ లేదు, అంతా కూడా దోపిడీ దోచుకుంటాం, దాచుకుంటాం, విధ్వంసం చేయటం, విద్వేషాలను రగల్చడం, భావోద్వేగాలను రగల్చి కులాల మధ్యన ప్రాంతాల మధ్యన తగాదాలు పెట్టేటువంటి ఒక అరాచక పాలన. ఈ నియోజకవర్గ పెద్ద నియోజకవర్గానికి మంత్రిగా ఉంది ఎవరు, నియోజకవర్గ ఎమ్మెల్యేగా మంత్రిగా అయింది ఎవరు, జోగి రమేష్ గారు. అంటే ఈ మధ్య జోగి రమేష్ అనేది అంటున్నారు అనుకోండి, అది పక్కన పెడతాము. అయితే జోగి రమేష్ గారు చేయాల్సిన పని ఏంటి, మూడిపల్లెల గురించి మాట్లాడటమా, దత్తపుత్రుడు అని ఎవరికి దత్తత ఇచ్చారని మాట్లాడటమా, లేదంటే ప్యాకేజీల గురించి మాట్లాడటమా? మీ శాఖ యొక్క పని పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ ఇళ్ళని అభివృద్ధి చేయటం. అంటే ఈ జగనన్న కాలనీలు అన్నీ కూడా మీరే కట్టి చూపించాలి. కానీ మీ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉంది అది ప్రశ్నించి ఒక కరపత్రం కింద మా జన సైనికులు అంటించే ప్రయత్నం చేస్తే వాళ్ళని తీసుకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతారా? ఎక్కడైనా సమస్య ఉంది అంటే పోలీసుల దగ్గరికి వెళ్తారు. అలా మా జన సైనికులు కూడా అక్కడ వాళ్ళు వస్తున్నారని చెప్పి స్టేషన్లోకి వెళ్తే స్టేషన్ లోపల ఏమైనా లోపలికి వచ్చినప్పటికీ కూడా అధికార పార్టీ కార్యకర్తలు వచ్చి చేయి చేసుకున్నారు అంటే ఎలాంటి ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నాం, ఎలాంటి ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం? జోగి రమేష్ గారు, ఇది నియంత పాలన అనుకుంటే రోజులు కావయ్యి, రోజులు చెల్లిపోయినాయి, ఇంకా ఒక సంవత్సరం మాత్రమే ఉంది. 2024కి మీ రాజకీయ భవిష్యత్తుకి సమాధి కట్టే పరిస్థితి ఈ జనసేన ఈ పెడ నియోజకవర్గం నుంచే జనసేన నాయకులు జన సైనికులు తీసుకుంటారని చెప్పని పత్రికాముఖంగా హెచ్చరిస్తున్నాము. అలానే మీ సొంతంగా మీరు కటౌట్లు తగలబెట్టేసుకొని ఆ కటౌట్లకు మళ్ళీ జన సైనికులు తగలబెట్టారని చెప్పని ఒక ట్యాగ్ తగిలిచ్చి ముసలకన్నీరు కారుతున్నారంటేనే మీరు జనసేన అంటేనే ఎలాంటి పరిస్థితుల్లో ఉత్తమోసుకునే పరిస్థితిలో ఉన్నారని చెప్పని ఈ ముఖంగా చెప్తున్నాము. ఎందుకంటే నిజంగా ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? అధికార పార్టీలో ఉండి మళ్ళీ ధర్నాలు కులాల వారీగా మతాల వారీగా జరుపుకునేటువంటి కార్తీక వన సమాధానం చూసాం.
కానీ అన్ని కులాలని మతాలని కలుపుకుంటూ జరిగేటువంటి వన సమారాధన అనేది మన ఒక్క జనసేన పార్టీకే చెల్లింది। మరి మన పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో కులాలను కలిపే ఆలోచన విధానం భాషలో ప్రాంతీయతను విస్మరించినటువంటి భాషా ప్రాంతీయవాదం వీటిని అన్వయిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెడన నియోజకవర్గ జనసైనికులకు పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను। మన రాష్ట్రంలో చూస్తా ఉంటే తప్పును తప్పు అని ప్రశ్నిస్తే ఎంతటి దాడులవైనా తెగబడతా ఉన్నారు। అంటే ఈ రోజు మన ఓట్లతో గద్దెనెక్కి మన నెత్తిన భస్మాసుర హస్తాలు పెడతా ఉన్నారు। ప్రజలు ఎప్పుడైతే ఓట్ను అమ్ముకోవడం మానేస్తారో 1000కి 2000కి బీరుకి బిర్యానీకి అమ్ముకోవడం ఎప్పుడైతే మానేస్తారో ఆ రోజు మాత్రమే మనం నైతికంగా ప్రశ్నించేటువంటి హక్కుని కలిగి ఉంటాం। గ్రామాల్లో మనం బలంగా తీసుకెళ్లవలసిన నినాదం ఇదే, ఏ 500 వస్తుందనో 1000 రూపాయలు వస్తుందనో మన ఓటం తాకట్టు పెట్టుకుంటా ఉన్నాం। దాని ఫలితం ఈ రోజు ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం। एपी बुलियन मर्चेंट्स आध्वर्यंलो वच्चे नेल 17 18 तेदीलो विजयवाड़लो गोल्ड एग्जिबिशन निर्वहिस्तुन्नारु। एपी बुलियन मर्चेंट्स असोसिएशन आध्वर्यंलो डिसेंबर 17 मरियु 18 तेदीलो विजयवाड़लो एसएस कन्वेंशन हाल्लो गोल्ड एग्जिबिशन निर्वहिस्तुन्नट्लु असोसिएशन राष्ट्र अध्यक्षुडु विजय कुमार तेलिपारु। गोल्ड एग्जिबिशन गुरिंची विस्तृतंगा प्रचारं चेयडंलो भागंगा मच्चिलीपट्नंलो निर्वहिंचिन प्रचार कार्यक्रमंलो आयनतो पाटु पलुवुरु असोसिएशन प्रतिनिधुलु पाल्गोन्नारु। ई संदर्भंगा वारु मात्लाडुतू इप्पटिवरकु विशाखपट्नं काकिनाड भीमवरंलो प्रचार कार्यक्रमं जरिपामन्नारु। ఈ ఎగ్జిబిషన్ వెండి బంగారు వ్యాపారులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు। దేశం నలుమూలలలో ఉన్న బంగారు ఆభరణాల డిజైన్లు ఒకే చోట లభించే అవకాశం లభిస్తుందన్నారు। ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు వెండి బంగారు వ్యాపారులు పాల్గొన్నారు। బంగారు వెండి ఉత్తంగ సంఘం వారందరూ ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి మా ఏపీ బులియన్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు। డిసెంబర్ 17 18 ఆల్ ఇండియా గోల్డ్ ఎగ్జిబిషన్ విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ లో పెడుతున్నాం। ఆంధ్రప్రదేశ్ వారు ఉమ్మడి రాష్ట్రాలుగా ఉండి 50 సంవత్సరాల నుంచి ఇంతవరకు బాంబే వాళ్ళని కలుపుకొని పెట్టడం జరుగుతుంది। కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అసోసియేషనే ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది। ఇది మన కుటుంబం, మన పల్లి ఇంట్లో సంబరాలకు ఎట్లా అందర్ని ఆహ్వానిస్తున్నామో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో ఈ వారం రోజుల నుంచి విశాఖపట్నం కాకినాడ భీమవరం ఈ రోజున మచిలీపట్నం రోడ్ షోస్ ఏర్పాటు జరిగింది। ఈ 10 రోజుల్లో దాదాపుగా ఇంకా 10 రోడ్ షోస్ పెట్టబోతున్నాం। కన్నూలు అనంతపురం హిందూపురంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది। ఇది కాకుండా తెలంగాణగా రెండు పట్టణాల్లో కూడా ఖమ్మం వరంగల్లో కూడా రోడ్ షోలు పెడుతున్నాం। అయితే మన రాష్ట్రం కావచ్చు కాకపోవచ్చు, అయితే వాళ్ళే ఫోన్ చేసి మీ అసోసియేషన్ బలంగా ఉంది, మీరు మాకు పంపించండి, మేము వస్తాం రేపు విజయవాడకి అని చెప్పడం జరిగింది। ఏది ఏమైనా ఈ ఎగ్జిబిషన్ వల్ల మీడియం వ్యాపారస్తులకి మాలాంటోలు కాకుండా చిన్న వాళ్ళకు స్టేట్ అసోసియేషన్ యునైటెడ్ ఎగ్జిబిషన్స్ వారు కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్న రేపు డిసెంబర్ 18 17 తారీఖుల్లోని ఎగ్జిబిషన్కి ప్రమోషన్గా మచిలీపట్నం వచ్చి స్టేట్ ప్రెసిడెంట్ గారు మిగతా వాళ్ళ కమిటీ అంతా కూడా వచ్చి బందర్లో సభ్యులందరినీ కూడా కలిసి రేపు ఆ ఎగ్జిబిషన్కి రావడం వల్ల కలిగే లాభాలు అన్నీ కూడా ఇప్పుడు వారు స్టేట్ ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది। అలాగే అందరూ కూడా జిఎస్టీ లైసెన్సులు తీసుకుని ట్యాక్సులతో కట్టి మనం గనక వ్యాపారం చేస్తే గనక టర్నోవర్లు పెరుగుతాయి, లోన్స్ వస్తాయి, వ్యాపారాన్ని మరింత విస్తృతంగా చేయడానికి ధైర్యంగా చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి। అందువలన ప్రతి ఒక్కళ్ళు కూడా జిఎస్టీ లైసెన్సులు తీసుకోవటం, బిల్లుల ద్వారా అమ్మటం, అదేవిధంగా బ్యాంకుల ద్వారా మనం కూడా టర్నోవర్ను చూపించి లోన్లు తీసుకోవడానికి కూడా ఇది మంచి అవకాశంగా ఉంటుంది। అది విజయవాడ ఎగ్జిబిషన్ అనేది మిగతా రాష్ట్రాల్లో మెడ్రాసు బెంగళూరు ఇలా బాంబేలో చూసే ఎగ్జిబిషన్లు అయితే కనుక అక్కడంతా కూడా డైమండ్స్ని పెద్ద పెద్ద జ్యువెలరీసు అవన్నీ ఉంటాయి, అవి మనకి ఇక్కడ
మార్కెట్ కి అనుకూలమైన వస్తువులు కాదు. ఇక్కడ మనకి అంతా కూడా చిన్న చిన్న అర్నవర్సు నవర్సు ఇలా రెండు నవర్సులు గోలుసులని ఇలాంటి చిన్న ఐటమ్స్ మనం అందరి మార్కెట్లు చుట్టుపక్కల చిన్న చిన్న ఊళ్ళల్లో ఇలాంటి చిన్న వ్యాపారస్తులకి మార్కెట్ చేసుకోవడానికి కానీ ప్రజలు కొనుక్కోవడానికి కానీ అనుకూలంగా ఉండే వస్తువులు అనుకూలమైన విధంగా ఉండే వ్యాపారం అలాగే మ్యానుఫ్యాక్చరర్స్ కానీ సేఫ్టీ మెజర్స్ కోసం కానీ ఇచ్చే అన్నీ కూడా రేపు ఈ ఎగ్జిబిషన్ మనకి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.